కర్ణాటకలో డిన్నర్ రాజకీయాలు అధికార పార్టీలు అగ్గిరా చేసింది ముగ్గురు డిప్యూటీ సీఎంలు కావాలని మంత్రులు పట్టుబడటం అసలు వివాదానికి కారణంగా తెలుస్తోంది లోక్సభ ఎన్నికలపై చర్చించేందుకు వచ్చిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలాతో మంత్రులు విందు రాజకీయాలను నడిపారు ముగ్గురు డిప్యూటీ సీఎంలు నియమించాలన్న ప్రధాన డిమాండ్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ ముందొచ్చారు అలాగే తాము సూచించిన అభ్యర్థులకే లోక్సభ సీటు ఇవ్వాలని కూడా స్పష్టం చేశారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటకలో భారీ విజయం అందుకోవాలంటే మా కండిషన్లు ఒప్పుకోవాల్సిందేనని రణదీప్ సింగ్ కి తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం డీకే శివకుమారిని లక్ష్యంగా చేసుకునే సీఎం సిద్దరామయ్య మంత్రులను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ల్యాండ్ ఫార్ జాబ్ స్కామ్ తో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఏడీ తొలి షీటును దాఖలు చేసింది లాలూ కుటుంబ సభ్యులు ముగ్గురుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రెండు సంస్థల పేర్లను ఇందులో చేర్చింది లాలూ సత్యమణి బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి కుమార్తెలు ఎంపీ మీ సభారతి హేమ యాదవ్ లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్ రైల్వే ఉద్యోగి లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానందలతో పాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ఏబి ఎక్స్పోర్ట్స్లపై అభియోగాలు మోపింది ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో ఈడీ తన షీటును సమర్పించింది నిందితులను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టును అభ్యర్థించింది ఈ వ్యవహారంలో ఇంతకుముందు అటాచ్ చేసిన ఆస్తులను జనవరి పదహారున ఈ కేసు విచారణకు రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి నాలుగేళ్ల కొడుకుని హత్య చేసిన కేసులో నిందితురాల సూచనని చిత్రదుర్గ పోలీసులు అరెస్టు చేశారు మోపుసా కోర్టులో హాజరుపరిచారు భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలే కొడుకు హత్యకు కారణమని గోవా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఓ కంపెనీ సీఈఓగా ఉన్న సూచనకు ఆమె భర్త వెంకటరామన్ల విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది అయితే కుమారుడిని భర్త నుంచి దూరంగా ఉంచేందుకు గోవా టూర్ ప్లాన్ చేసింది హోటల్ రూంలోనే నాలుగేళ్ల చిన్నారిని హతమార్చి ఎవరికీ తెలియకుండా సూట్ కేసులో దాచింది బెంగళూరుకే ట్యాక్సీలో ఆమెని ట్యాక్సీ డ్రైవర్ సాయంతో చిత్రదుర్గ పోలీసులు అరెస్టు చేశారు అయోధ్యలో జరగనున్న విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఓ జిమ్మిక్ షో అన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోర్టు ఆదేశాల ప్రకారమే బీజేపీ అధ్యయనం రామ మందిరం నిర్మించిందని కానీ లోక్సభ ఎన్నికలకు ముందు ఆలయాన్ని ఓపెన్ చేయడం ఓ జిమ్మిక్ షో అని మమతా విమర్శించారు సౌత్ ఇరవై నాలుగు పారకనాస్ జిల్లాలోని జోయీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు ఇతర వర్గాలను వేరుచేసి నిర్వహించే పండుగలకు మద్దతు ఇవ్వనని ఆమె స్పష్టం చేశారు మతం ఆధారంగా ప్రజల్ని విభజించడాన్ని వ్యతిరేకిస్తానన్నారు అన్ని వర్గాలు కలిసి జరుపుకునే పండుగలు కార్యక్రమాలకు ముందుంటానన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శ్రీరాముడిపై బాలీవుడ్ సింగర్ హరిహరన్ పాడిన పాటను ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రామభజన అద్భుతంగా ఉందన్నారు మోదీ అయితే ఈ పాటను ఇరవై ఐదు ఏళ్ల క్రితం పాడానని సింగర్ హరిహరన్ గుర్తు చేసుకున్నారు ఈ నెల ఇరవై రెండున జరగనున్న అయోధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజునే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఓ పెద్ద విగ్రహం ఆవిష్కరణ కాబోతోంది ఆ శ్రీరాముని భక్తదాసుడు హనుమంతుని భారీ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు ఢిల్లీలోని గీతా కాలనీలో సిద్ధమవుతున్న యాభై అడుగుల హనుమంతుని విగ్రహాన్ని అధికారికంగా ఈ నెల ఇరవై రెండున భక్తుల ముందుకు తీసుకురానున్నారు రైళ్లలోనే కాదు రైల్వే స్టేషన్లోనూ ఆహారం తినకూడదని ఎన్నో సార్లు సోషల్ మీడియాలో చాలా మంది తమ అనుభవాలను పంచుకున్నారు ఇప్పుడు అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లోని ఎన్టార్ సి జంక్షన్ ఐఆర్సీటీసీ స్టాల్లో బయటపడింది ఈ స్టాల్లో ఉంచిన తిడుబండారాలపై ఎలుకలు విహారం చేస్తున్న వీడియోని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు